पल्ले पुंगनूर पलमनेर नियोजकवर्गाल्लो कूडा अक्कड तागुनीरुकु अक्कड आयकट्टुकु मंचिनीळ्ळु अंदिंचे कार्यक्रमं कूडा शरवेगंगा पनुलु कूडा जरुगुता उन्नायि। अदे विधंगा चित्रावती बैलेंसिंग रिजर्वायर नुंडि ఎర్రబల్లి చెరువుకు మళ్ళీ ఎక్కడి నుంచి యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి ఎత్తిపోతల పథకం, దీనికి సంబంధించి జూన్ 2023 నాటికి ఎర్రబల్లి చెరువుకు, మార్చి 2024 నాటికి గిడ్డంగివారిపల్లి ట్యాంకుకు మరియు యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను। అలవల్పాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి నవంబర్ 2023 నాటికి పనులు పూర్తి చేసి వేముల మరియు వెంపల్ల మండలాలగల పీబీసీ టేలెండ్ బీపీ పీబీసీ కెనాల్ టేలెండ్కు సంబంధించిన గ్రామాలకు పూర్తిగా ఆయకట్టు మొత్తం స్థిరీకరించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటి సరఫరా కొరకు వాటర్ గ్రిడ్ దాదాపుగా 480 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి। అక్టోబర్ 2023 నాటికి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఇది అందుబాటులోకి కూడా వస్తా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను। పులివెందుల మరియు వెంపల్ల అండర్ గ్రౌండ్ యూజీడీ నిర్మాణాలు కూడా 192 కోట్లతో పరిగెత్తా ఉన్నాయి। పులివెందుల యూజీడీ పనులు మార్చి 2023 నాటికి, వెంపల్ల యూజీడీ పనులు అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। పులివెందుల టౌన్ లో సమగ్ర నీటి సరఫరా పథకం, దీనికి సంబంధించి పులివెందుల టౌన్ కు జూన్ 2023 నాటికి ప్రజలందరికీ కూడా ఈ పథకం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది। ప్రతి ఇంటికి కుళాయితో పాటు నీళ్ళొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। వెంపల్లిలో ప్రధాన రహదారుల విస్తరణ, దీనికి సంబంధించి భూసేకరణ ఇప్పటికే పూర్తయింది। రోడ్ల విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి ఇది కూడా పూర్తవుతుందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। పులివెందుల్లో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇది మార్చి 2023 నాటికి ఈ క్రీడాకారులకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నా। పులివెందుల్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు వెంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వీటికి సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి పులివెందుల్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటికే ప్రారంభించడం జరిగింది। 20 కోట్లతో వెంపల్ల డిగ్రీ కళాశాల పనులు కూడా డిసెంబర్ 2023 నాటికి అవి కూడా పూర్తవుతాయి। నైపుణ్య అభివృద్ధి కేంద్రం స్కిల్ ట్రైనింగ్ అకాడమీ, వీటికి సంబంధించి కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి, మార్చి 2023 నాటికి పూర్తవుతుంది। ఇక సిటీ సెంట్రం పులివెందుల్లో ఒక మాల్, సిటీలో మాదిరిగానే పులివెందుల్లో కూడా ఒక మాల్ కట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఆ కార్యక్రమం కూడా 87 కోట్ల రూపాయలు ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా డిసెంబర్ 2023 నాటికి అది కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది। అదే రకంగా రాణితోపుకు సంబంధించి నగరవనం అభివృద్ధి కార్యక్రమం కూడా పనులు